ప్రజల నుంచి స్పందన చాలా బాగుంది ఎందుకంటే బాగుందంటే జగనన్న ఏదైతే ఆ రోజు లైనరీలో నవరత్నాలు పెట్టి ప్రతి పథకం కూడా పేదవాడికి అందాలనే ఆకాంక్షతో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి సచివాలయాన్ని ఏర్పాటు చేపించి ఆ సచివాలయాన్ని కూడా ప్రతి పథకం అందటానికి ఏదైతే వాళ్ళకు సర్టిఫికెట్లు కావాలో ఆ సర్టిఫికేట్లు కూడా ఆ సచివాలయాన్ని ఇప్పించి ఆ పథకాలను అందిస్తున్నట్టే ఇవాళ జగనన్నను దేవుళ్ళ పుల్చుకున్నారు వంద కొంద పర్సెంట్ నిన్న పంచాయతీ ఎలక్షన్లో చూశారు మీరు జగనన్న ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పథకాలని పెట్టారో ఆ పథకాల ద్వారా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొంది జగనన్నను నమ్మి ఓట్లేసి గెలిపించారు అదే కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా నిన్నుంటే నిన్న మేము పంచాయతీలో ఓడిపోయేవాళ్ళం మాకు చంద్రబాబు నాయుడు మేము నైంటీ పర్సెంట్ మేము గెలిచి ఉంటే చంద్రబాబు నాయుడు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు అంటే వాళ్ళ జీవితం మొత్తం కూడా అబద్ధ ప్రచారాలే ఎందుకని అంటే ఆయన ఏ రోజు కూడా ఎలక్షన్లో డైరెక్ట్గా రాలా వాళ్ళ మామను ఎన్ని పొట్టి పొడిసి ఒకసారి వచ్చాడు రెండోసారి మనకు కార్గిల్ యుద్ధం జరిగి బీజేపీతో పొత్తుండి వచ్చాడు మూడోసారి వచ్చేలేకి జనసేన బీజేపీ పొత్తు వాళ్ళు వచ్చాడు అంతేగాని నిజంగా ఎలక్షన్ లేక వచ్చింది నిన్న రెండు వేల పంతొమ్మిదిలో నిజంగా ఆయన ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో రియల్గా ఎలక్షన్కి వస్తే ఆయనకి ఎన్ని సీట్లు వచ్చినాయి కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఆ రోజు ఏమన్నారంటే ఇది బ్యాలెట్ కాకుండా వీవీఎం ఉపయోగించారు ఇది మోసం చేశారు నిజంగా నేను బ్యాలెట్ ఉపయోగించారుగా మరి బ్యాలెట్లో దాని మీద కూడా ఇవాళ ఎక్కువ వచ్చినాయిగా మరి ఇంకా మరి నువ్వు నోరు మదుపులో పెట్టుకుంటే బాగుంటుంది నిన్న చిత్తూరులో చంద్రగిరిలో గతంలో నువ్వు నువ్వు పోటీ చేసి ఓడిపోయిన ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ఆర్సీపీ కా ప్రెసిడెంట్లు గెలిచారంటే మరి నీకు మరి కొద్దిగైనా మతి భ్రమించిందో మరి ఏమో మరి తెలియదు కానీ నువ్వు ఇంకా కూడా మేము మాకు అవకాశం వచ్చింది మాకు అవకాశం వచ్చిందంటే నీకు అవకాశం ఇచ్చి అలా వచ్చిందంటే ఉన్నాయి లేని లేని ఉన్నట్టు నువ్వు సృష్టించే సృష్టికర్త ఎందుకంటే రాజధాని ఎలా సృష్టించావో ఇవాళ ప్రజలు కూడా నువ్వు అలా సృష్టిస్తున్నావు రాజధాని నువ్వు ఏం కట్టలేదు కాబట్టి నీకు తగిన బుద్ధి చెప్పారు ఇప్పుడు కూడా నువ్వు సృష్టించే కూడా ఎవరు నమ్మరని కూడా మేము చెప్తున్నాం ఎలక్షన్ కమిషనర్ వైఎస్ఆర్ పార్టీ పెట్టింది అని ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనర్ని ఆయన పెట్టిన వాళ్ళే మరి ఎలక్షన్ కమిషనర్ ఎస్సీసీ అంటే మరి ఆయన బిడ్ ఆయననే నువ్వు నమ్మలేదంటే మరి నువ్వు ఎలాంటి వాడో ప్రజలందరూ కూడా తెలుసు మరి మీరు మీరు ఎలా చేస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు రాబోయే రోజుల్లో మొన్న వచ్చిన ఇరవై మూడు సీట్లు కూడా రాకుండా మూడు నాలుగు మిగిలే అవకాశం కూడా ఉంది అది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు రాబోయే ముప్పై సంవత్సరాల దాకా జగనన్నను ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అందరూ కూడా ఎన్నుకుంటారని కూడా మళ్ళీ మళ్ళీ కూడా జగనన్న ఎన్నుకుంటారు పాలన కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మాండంగా చేస్తామని ఇప్పుడు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో దాదాపు మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ కానీ నైంటీ పర్సెంట్ పైనే మాకే వస్తాయి అని మేము కూడా చెప్తున్నాం దాదాపుగా కార్పొరేషన్ నైంటీ పర్సెంట్ వస్తే మేయర్లు కానీ కౌన్సిల్ మేమే మేమే ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి ఏదైతే ఎన్ని మేయర్లు అయినా ఎన్ని మున్సిపల్ చైర్మన్లైనా మొత్తం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మేమే వస్తామని కూడా మాకు ధీమా ఉంది నిజంగా ప్రజల్లోకి వెళ్తే ప్రతి అక్క ప్రతి అవ్వ తాతలు ఏం చెప్తున్నారు తెలుసా మరీ ప్రతి అవ్వ తాతలు అయితే మేము గతంలో అక్కడికి వెళ్ళి మేము పింఛన్ తీసుకులేక చాలా ఇబ్బంది పడ్డాం ఇవాళ ఆ ఐదున్నర ఆరింటికి వచ్చే తలుపు కొట్టి డబ్బులు ఇస్తున్నారంటే కనీసం మరి మా కొడుకు కూడా ఇవ్వమే ఇవ్వరేమలా మరి మా చుట్టాలు బంధువులు కూడా ఇవ్వరేమో మరి ఆ జగనన్న మరి మేము ఒక్కసారి ఓటేసినందుకు ఆయన రుణం ఇలా తీర్చుకుంటున్నారని చాలా గర్వంగా చెప్పుకుంటాం మా డివిజన్లో అత్యధిక మెజార్టీతో నేను గెలుస్తానని చెప్తాను ఎందుకు గెలుస్తానంటే లాక్డౌన్లో ఉన్న లాక్డౌన్లో ప్రతి ఇంటికి వెళ్ళాను ప్రతి ఒక్కరిని పలకరించాను మా డివిజన్లో కరోనా వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళని హాస్పిటల్లో చేర్పించాను వాళ్ళు మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను ప్రతి ఇంటికి కరోనా వస్తే ఆ సందుకు వెళ్ళి డైరెక్ట్గా ఎవరో ఒక్క జనం కూడా రోడ్డు మీద తిరగని రోజుల్లో నేను డైరెక్ట్గా మాస్కుని పెట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని పలకరించి వచ్చాను ప్రతి ఇంటికి కూడా మాస్కోలు ఇచ్చాను ప్రతి ఇంటికి కూడా శానిటైజర్ని ఇచ్చాను దీంతోపాటు నేను తిరుగుతున్న పరిస్థితుల్లో చాలామంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళ బాధలు చూసి వాళ్ళ కొడుకు కూతురు భర్త కూడా బయటికి వెళ్ళలేను పరిస్థితుల్లో ఒక్కళ్ళు కూడా అడుగు పెట్టలేక లాక్డౌన్లో చాలా ఇబ్బంది పడుతుంటే నేను చూసి వాళ్ళ బాధలన్నీ కూడా ప్రతి గడపకంటే దాదాపుగా మా డివిజన్లో ఆరు వేల మూడు వందల మందికి ప్రతి గడపకు కూడా ప్రతి గడపకు సంచులు ఇచ్చి ఒక కూరగాయలు కోడిగుడ్లు గోధుమ పిండి పంపించాను నేను ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు అదే రోజుల్లో ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆఫీసు కూడా ఖాళీ చేసుకొని అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఖాళీ చేసుకొని ఇంట్లో కూర్చున్న పరిస్థితి నేనైతే ఆ రోజు అద్దె కూడా నేనైతే ఖాళీ చేయలేదు ఇదే ఆఫీసు ఏడు సంవత్సరాల నుంచి మేము కంటిన్యూ చేస్తున్నాం పదకొండు సంవత్సరాల నుంచి కూడా గతంలో ఆఫీసు మళ్ళీ ఇచ్చేస్తున్నాం ఏ రోజు కూడా నేను భయపడి ఎన్నికెళ్ళలేదు రేపు రాబోయే రోజుల్లో నేను అది మేనిఫెస్టోలు కూడా పెట్టాను ఈ మేనిఫెస్టోలు కూడా మొత్తం కూడా నేను గెలిచిన తర్వాత కూడా ఈ పదకొండు నెలల్లో నేను చేసిన పనులు నేను చేసిన పనులు ఇవి రేపు నన్ను గెలిపిస్తే ఈ ఈ రాణి అవతల ప్రజలకు కూడా ఈ మొత్తం కూడా నేను చేస్తానని కూడా ప్రజలకు హామీ ఇస్తాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి